హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి హెల్ప్ చేస్తున్న టీడీపీ జనసేన ఏపీలో తాజాగా మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ సృష్టించిన సునామీ వెనుక పలు ఆసక్తికర కారణాలు ఉన్నాయి ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్ పాలన విపక్షాల వైఫల్యం వీటన్నింటికీ మించిన ఎన్నో అంశాలున్నాయి కానీ వాటిపై ప్రస్తుతం రాష్ట్రంలో ఊహించిన స్థాయిలో చర్చ జరగడం లేదు కానీ రాబోయే తిరుపతి ఉప ఎన్నికలో విజేతను కూడా సరిగ్గా అవే అంశాలు నిర్ణయించబోతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు పైకి చూసేందుకు మున్సిపల్ ఎన్నికల ఫీట్ను వైసీపీ రిపీట్ చేసేలా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో వీటిపైనే స్థానికంగా చర్చ జరుగుతోంది వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి పార్లమెంటు స్థానంలో వచ్చే నెల పదిహేడున ఉప ఎన్నిక జరగబోతోంది ఇందులో వైసీపీ టీడీపీతో పాటు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కూడా రంగంలో ఉండబోతున్నారు వైసీపీ తరఫున గురుమూర్తి టీడీపీ తరఫున పనబాక లక్ష్మి ఇప్పటికే అభ్యర్థులుగా ఖరారైపోయారు దీంతో ఇక మిగిలింది జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాత్రమే ఎలాగో బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు జనసేన కూడా అంగీకరించింది అయితే బీజేపీ జనసేన మధ్య మాటల తోటలో పేలుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థిపైన పైన మల్లగొల్లాలు తప్పడం లేదు ఇదంతా ఓ ఎత్తైతే మున్సిపల్ పోరులో చిత్తు చిత్తుగా ఓడిన విపక్షాలు తిరుపతిలో వైసీపీకి పోటీ ఇచ్చేందుకు ఎలా సిద్ధమవుతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రం అంతా వైసీపీ గాలి బలంగా వీచింది పలుచోట్ల ప్రత్యర్థులు కకావికలయ్యారు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో విపక్షాలు చేతులెత్తేసాయి అయితే ఇదంతా ఓ ఎత్తు ఇప్పుడు బ్యాలెట్కు బదులుగా ఈవీఎం విధానంలో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికలు ఓ ఎత్తు తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ పోరులో సునామీ సృష్టించిన వైసీపీ తిరుపతిలోనూ కార్పొరేషన్ను అలవోకగా చేజిక్కించుకుంది అయితే ఇదే ఫీట్ తిరుపతి ఉప ఎన్నికలోనూ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి దీనికి కారణం వైసీపీ చెప్పుకుంటున్న ప్రభుత్వ సంక్షేమం జగన్ పాలన మాత్రమే కాదు అంతకు మించిన కారణాలు కనిపిస్తున్నాయి తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోరులో జనసేన పోషించిన పాత్ర ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో నామమాత్రంగా కనిపించిన జనసేన మున్సిపల్ పోరులో మాత్రం చాలా చోట్ల కీలకంగా కనిపించింది దీనికి కారణం కాపు ఓటు బ్యాంకులో వచ్చిన మార్పే గతంలో వైసీపీతో పాటు టీడీపీకి ఓటు వేసిన కాపులు ఈసారి మున్సిపల్ పోరులో తమ సామాజిక వర్గ అభ్యర్థులకే అండగా నిలిచారు దీంతో వైసీపీ కంటే టీడీపీయే ఎక్కువగా నష్టపోయింది ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీ జనసేన చీల్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణం ఇప్పుడు ఇదే అంశం తిరుపతిలోనూ కాకరేపేలా ఉంది మున్సిపల్ ఎన్నికల పోరులో చాలా చోట్ల టీడీపీ ఓట్లను భారీగా కొల్లగొట్టిన జనసేన ఇప్పుడు తిరుపతి పోరులోనూ అదే పని చేసేందుకు సిద్ధమవుతోంది తాను బలపడాలన్న ఆతృతలో జనసేన చేస్తున్న ప్రయత్నాలు అంతిమంగా టీడీపీ ఉసురు తీస్తున్నాయి పలుచోట్ల టీడీపీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాయి మున్సిపల్ పోరులో ఒక్క విజయవాడ కార్పొరేషన్లోనే జనసేన నిలబెట్టిన అభ్యర్థులు ఇరవై స్థానాల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యారు ఇక్కడ జనసేన సాధించిన ఓట్లకు వైసీపీ అభ్యర్థుల మెజారిటీకి అసలు పొంతనే లేకుండా పోయింది ఇప్పుడు తిరుపతిలోనూ జనసేన ఓట్లు జనసేనకై పడితే మాత్రం టీడీపీకి మరోసారి గండి పడక తప్పదు తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పోటీలో ఉండబోతున్న టీడీపీ జనసేన పార్టీలు ఇప్పుడు పరోక్షంగా వైసీపీకి సాయం చేస్తున్నట్లే కనిపిస్తోంది వీరిద్దరి మధ్య పొత్తు లేకపోవడం ఏమాత్రం ప్రభావం చూపలేని బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తుండడమే ఇందుకు ప్రధాన కారణాలు అధికార వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీతో కలిసి పోటీ చేయాల్సిన జనసేన తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో కలిసి సాగుతూ ఉండేగా అటు జనసేనను కలుపుకోవాల్సిన టీడీపీ మాత్రం దిక్కులు జోస్తోంది దీంతో వీరిద్దరూ భారీగా ఓటు బ్యాంకులను చీల్చుకుంటూ వైసీపీని తిరుపతి పోరులో విజేతగా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది